హాయ్ హలో అండి, మరొక కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. అందరికీ వందనాలు, ప్రైజ్ తలా. ఈరోజు లాగ్లో మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో కూడినటువంటి వ్లాగ్ను అయితే చూడబోతున్నాడు. మా ఛానల్ కొత్తదైనప్పటికీ మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నా యొక్క వ్లాగ్స్ నాలెడ్జ్తో కూడినవి, అలానే ఎంటర్టైన్మెంట్గా ఉండేటట్టు, అలానే ఇన్ఫర్మేషన్తో ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకునేటట్టు ఉండటానికి నేను ట్రై చేస్తాను తప్పకుండా. బసంత్రా బాయ్స్ హాస్టల్, యాక్చువల్లీ బాయ్స్ హాస్టల్ కానీ అక్కడనే రిటైర్డ్ ఆర్మీ వారికి మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. అట్లానే డాక్టర్ ఉంటారు, చెకప్ చేయించుకొని మెడిసిన్స్ అందరూ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తీసుకొని మందులు వెళ్తూ ఉంటారు. ఎక్కువ ఏమన్నా బాగా చూపించుకోవాలనుకుంటే ఎంహెచ్కి వెళ్తారు, మిలిటరీ హాస్పిటల్ అని. ఇక్కడ మా పెద్దక్క వాళ్ళు ఆర్మీ వాళ్ళు, అందుకని అక్క మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చాము. ఎవ్రీ మంత్ మేము వస్తుంటాము ఈ ప్లేస్కి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది, పెద్దగా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చెట్లు, అన్నీ పచ్చగా చక్కగా ఉంటుంది. అసలు ఆ వాతావరణము అక్కడ అంతా చూసినట్లయితే మీరు, ఈ టైం ఆ చిన్న ఆ రూమేనండి, అంటే ఇక్కడ ఎక్కువ మెడిసిన్స్ ఇస్తుంటారు కాబట్టి పెద్దగా అయితే లేదు ఆ క్లినిక్, కానీ ఎంహెచ్ అయితే చాలా పెద్దది, అందరికీ తెలిసి ఉంటుంది ఆర్మీ వాళ్ళకి అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళకి. ఇక్కడ మేమైతే వెళ్తున్నాము. ఈరోజు వెనస్డే కాబట్టి ఎవరైతే లేరు ఎక్కువ. మామూలుగా అయితే సాటర్డే అట్లాగా ఫ్రైడే అలాగైతే చాలా రష్గా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ప్రాసెస్ అంతా ఉంటుంది కరెక్ట్గా. ఇక్కడ రిసెప్షన్ హాల్లో ఆ తర్వాత అక్కడ ఇక్కడ వెయిటింగ్ రూము, అంటే ఆ ఎదురుగా ఉన్నదే డాక్టర్ గారి రూము. అక్కడ చూపించుకొని ఈ నెంబర్ వచ్చినప్పుడే మనం లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత అందుకని మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు అక్కలు వెళ్తున్నారు, నెంబర్ వచ్చింది, రిసెప్షన్ హాల్లో నెంబర్ ఇస్తారనమాట. ఇక్కడ మెడిసిన్ ఇస్తారు. ఇవన్నీ అంతా అయిపోయేసరికి నేను ఇదంతా చూపిద్దామని మేము ఇట్లా బయటకు వచ్చాను. ఇక్కడ చెట్లు చూడండి చాలా చక్కగా పెట్టారు, రకరకాల క్రోటన్స్ మారుస్తూ ఉంటారు. చక్కగా వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా ఏమంటారు ఆహ్లాదకరంగా ఉండటానికి. ఆర్మీ వాళ్ళంటేనే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. చాలా వాళ్ళు ప్లేసెస్ కానీ చూస్తే నీట్గా క్లీన్గా ఉంటాయి. అక్కడ లోపలికి పంపించడానికి కూడా ఎవరినంటే వాళ్ళు పంపారు. మన పేరు అంతా కార్ నెంబరు అంతా చెప్తేనే, ఆర్మీది నెంబర్ ఉంటుంది, అవన్నీ చెప్తేనే లోపలు పంపిస్తారు. కాబట్టి ఎవరిని కూడా రానిరు. ఇక్కడ ఎవరో వస్తున్నారు చూడండి. యాక్చువల్లీ ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. మీకు ఇక్కడ ఒక చెట్టు చూపిద్దామని వస్తూ ఉన్నాను నేను. ఇది ఒక్కల చెట్టు అనుకుంటున్నాను, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక్కలది అనుకుంటున్నాను, మేము వచ్చినప్పుడల్లా చూస్తుంటాం కానీ ఈసారి చాలా వచ్చినాయి. చూసారా చిన్న చెట్టే చాలా వచ్చినాయి. ఇట్లాగా చూసినట్లయితే చూడండి, ఇంకా క్యాంటీను ఆర్మీ వాళ్ళది ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ప్లేసులు చాలా గ్రీనరీగా ఉంటాయి, చాలా నచ్చుతుంది మాకైతే. ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉంటాము అక్క లోపల మందులకు వెళ్ళినప్పుడు. మేము ఇక్కడైతే
వెయిట్ చేస్తుంటాము. మళ్ళీ అక్కడ కొంచెం లోపలికి వెళ్తే అక్కడ కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా పెడతారు, ఎందుకంటే ఒక్కసారి ఫుల్ రష్గా ఉంటుంది, అప్పుడు లోపల కూడా కూర్చోలేము. అందుకని చాలామంది ఇక్కడ చెట్ల కింద కూర్చుంటారు, టిఫిన్ తెచ్చుకొని బోన్ చేస్తుంటారు. ఇక్కడ చూసారండి కొబ్బరి బోండాలు. మేము ఒకసారి వచ్చినప్పుడు ఆ పైనుంచి కింద పడిపోయినాయి అన్నమాట. అంతా కూడా హాస్టలు, బాయ్స్ హాస్టలు, ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ బాదాం చెట్టు పెద్దది, ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఉన్నదో మనకైతే తెలియదు కానీ చాలా పెద్ద చెట్లు ఇవన్నీ కూడా. ఇక్కడ జామ చెట్లు చూడండి, పిందెలు ఫుల్గా వచ్చేసినాయి. కాయలు అయితే ఫుల్గా వచ్చినాయి, చాలా బాగుంది అనిపించింది నాకైతే. చిన్న పిందెలు పిందెలు ఉన్నాయి, యాక్చువల్లీ ఏది కూడా కాయ అంతగా రాలేదు, పండలేదు అన్నమాట. చూశారు కదా, సిటీలో ఉన్న వాళ్ళకి ఇట్లాగా చెట్లకి కాయలు కాయటం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఫుల్ జామకాయలే బాగా ఉన్నాయి, అయిపోయిందా పెద్దమ్మ వచ్చేసిందా? ఓ షాట్ చలో 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 భలే వచ్చినాయి. 3 నిమిషాలా? తొందర తొందరగా పిలుచు. అట్లా అయితే ఎప్పుడు గురువారం బుధవారం అట్లా రావాలా? ఇక్కడ మీకు ఒక మంచి బేకరీ చూపిస్తాను, అందుకే నేను చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి మేము. ఇటు చూస్తున్నారు కదా రోడ్డు, అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. ఇటు పక్క ఒక బోర్డు, కేంద్రీయ విద్యాలయ రీజనల్ ఆఫీస్. ఇక్కడ నుంచి మేము రైట్ వెళ్తే అక్కడ ఒక మంచి బేకరీ అండి, ఫేమస్ బేకరీ చూపిస్తాను. బెంగళూరులో ఉండే వాళ్ళకి తెలియని బేకరీ కాదు, అందరికీ తెలిసి ఉంటుంది. ఒక 100 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఆ బేకరీలో. మేము కూడా చాలాసార్లు వెళ్ళాము. ఇదిగోండి థామ్స్ బేకరీ, చాలా ఫేమస్ అన్నమాట. 100 ఇయర్స్ ముందు నుంచే ఉన్నది ఇది. ఫుల్ రష్గా కూడా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ నుంచి మేము నేరుగా మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇట్లానే వెళ్తూ వస్తుంటాము. ఇక్కడ ఈ రోడ్డు చాలా బాగుంటుంది, ఈ బ్రిడ్జి చూశారు కదా. ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు వీధిలోకి వచ్చేసాము. ఇంకా అంతేనండి ఈరోజు లాగ్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మేము ఎలాగా స్పెండ్ చేసాము మా టైంని మీరు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు. ఓకేనండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.